BC. Jai Ho BC. Jai Ho BC. Jai Ho BC ani Jagannanna ante Jai Ho Jagannanna. Mottam chedilla vaale Jai Ho Jagannanna. Jai Ho Jagannanna. Jai Ho Jagannanna. Thank you. నా కుటుంబ సభ్యులారా, నేను మూడు పదుల రాజకీయ జీవితంలో బీసీగా పుట్టి బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. వీటినన్నిటిని ఎక్కడైనా ఒక వేదిక మీద గాని ఒక ప్రాంగణంలో గాని చూడాలనేటువంటి కోరిక ఉండేది. ఆ కోరిక తీర్చిన కారణ జన్ముడే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ సభా ప్రాంగణంలో ఆశీనులైన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నామో తెలుసా? కమ్మరి, కుమ్మరి, కలింగ కోమటి, కురుబ, కురకల, కంజార, కుర్ణ, కోర్తి, కైకాడి, కెవిటి, కరికాబత్తుల, కర్ణాబత్తుల, కాండ్ర, కోస్తి, కుచ్చి, కుచ్చిత, వంగరగ, దేవాంగ, ఈడిగ, జోగి, రెడ్డిక, రజిక, అయ్యరక, పెరక, అరిక్షరక, జంగం, దొమ్మర, మేదర, సగర, వడ్డిర, దాసరి, మత్స్యకార, గవర, వంజర, సాధర, కొండార, బండార, అత్తగర, మీర, అగరు, హత్తర్, జంగర్, శిఖాలిఘర్, మొహత్తర్, పట్కర్, మధుర, చొప్పమరి, పాతి, జాండ్ర, పాముల, వన్నికుల, మందుల, పంబల, నగరాల, గాండ్ల, దూదేగుల, పద్మశాలి, సొగలసాని, బొందలి, పూసల, ఆసాదుల, జక్కల, నెల్లి, దమ్మాల, సామంతుల, వడ్డెల, కృష్ణబలిజ, సూర్యబలిజ, శెట్టిబలిజ, వాడబలిజ, గాదుల బలిజ, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, శ్రీశైన, యాదవ, గౌడ, కుప్పవెలమ, పోలనాటి వెలమ, వాల్మీకి, బోయ, యాత, తొగడవీర, క్షత్రియ, తూర్పు కాపు, మున్నూరు కాపు, అతిరాస, బెస్త, నాగవంశ, ముదిరాజు, ముత్రాసి, భట్రాజ, మొదలయార్, చట్టాడ, శ్రీవైశ్రవ, శిష్టికర్ణం, వీరశయ, లింగాయత్, వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, ఆర్య క్షత్రియ, బసవ సార క్షత్రియ, భర్రి వైశ్య, సోదినంది వాలాస్, షేక్, ముస్లిం సంచార, పాలేరిక, నీలకాంతి, గుడియా, గోడప్ప, నాగవంశ, పాసి, సాధు శెట్టి, తంబాలి, అరవ, సోది, గంగిరెద్దుల, బుడబొక్కల, కాటిపాలక, కోనపులి, బాలసంతు, కచికపూడి, కైకాడి, మొండిపట్టు, నొక్కర, దొమ్మర, రాజన్నల, పాత్ర, నెత్తికోతల, బహురూపి, ముండివారు, వంశరాజు, వీరముష్టి, పరికి మొగ్గల, బొక్కాయివార, అచ్చుకట్ల, వాండ్ల, సురభి, ఇంతమంది ఉన్నాం మనం. 139 కులాలు. ఆనందంగా లేదా? ఈ కులాలన్నిటినీ ఏకతాటికి తెచ్చి ఒకే వేదిక మీద మన కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి గెలవగలిగిన వారిని వార్డు మెంబర్ నుంచి సర్పంచి, ఎంపీపీ, ఎంపీడీసీ, జడ్పీడీసీ, జడ్పీ చైర్మన్, గెలవలేని వారికి ఈ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి మన కోసమే రాజకీయాలు ఎంచుకున్న జగనన్నకి జయ హో జగనన్న. గట్టిగా చెప్పాలా? జయ హో జగనన్న. ఇక నా కోరిక తీరింది. ఇంతమందిని, ఇన్ని కులాల్ని ఒకే ప్రాంగణంలో చూసి వారి మాటలు చెప్పే అవకాశం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకిచ్చిన జగనన్నకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పూర్వకాలం చంద్రబాబు నాయుడిని ఒక ఆయన వెళ్ళి అడిగాడట, గెంజి గురించి చెప్పమని. ఏముందబ్బా గెంజి గురించి? పేదోడి పొట్టకి, ఉన్నోడి బట్టకి అన్నాడట. మనల్ని అందరినీ బట్టలకు వాడాడు చంద్రబాబు నాయుడు అని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన బీసీలని, పేదరికమనే రాక్షసిని అంతం చేయడానికి మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. పేదరికమనే, అంటే భక్తుల రక్షణ కోసం, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, మనకి గీతలో చెప్తాడు. అటువంటి అవతారాలు ఎత్తినటువంటి మహావిష్ణువు ఇవాళ జగన్మోహన్ అవతారం ఎత్తి మనందరికీ ఎలా సంక్షేమాన్ని పంచుతున్నాడో 10 శాఖల ద్వారా చిన్నగా వివరిస్తాను. ఎందుచేతనంటే ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక రాక్షస రూపి, పెద్ద అబద్ధమనే భూతం. మన దగ్గర అంటాడు, మన మంత్రులకు అధికారాలు లేవట, మన మంత్రుల దగ్గర ఈ స్వేచ్ఛ లేదట. ఒక్కడే ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారు
వినాలి చూస్తాడు ఖచ్చితంగా ఇంతమంది బీసీలు ఇక్కడ ఉన్నారంటే ఆయనకి దడ 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 ఆడిపోతుంది కనుక వింటున్నటువంటి చంద్రబాబు నాయుడికి ప్రథమ అవతారంగా జగనన్న ఎంత హృదయం ఉన్న మనిషి అంటే మన బీసీలు ఎవరైనా తల్లులు కాబోతా ఉంటే ఆ తల్లుల పట్టలో ఉన్న పిల్లలకి పౌష్టికాహారం అందక మెదడు ఎదగదేమనేటువంటి భయంతో సంపూర్ణ ఆహార పోషణ తీసుకొచ్చి గర్భస్థ శిశువుకి సంపూర్ణ ఆహార పోషణతో పాటు స్త్రీ సంక్షేమాన్ని అంటే అనేక రకాలైనటువంటి వెత్తలిచ్చినటువంటి 5668 కోట్లు ఖర్చు చేస్తున్నన్న గ్యాలరీలో నిలబడేటువంటి ప్రజలందరూ కూడా కూర్చోవాల్సిగా మనవి చేస్తున్నాను బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి రావాల్సిగా కోరుతున్నాను గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెదడు ఎదుగుదల కోసం సంపూర్ణ ఆహార పోషణ నుంచి స్త్రీకి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడానికి సంక్షేమ శాఖ మొదటిది నా చెల్లెలు ఉషా శ్రీచరణ ప్రథమావతారమయ్య మా వాళ్ళని రక్షించడానికి పేదరికాన్ని జయించాలంటే విద్య అనేటువంటిది ఆయుధమని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఆ విద్యాశాఖ అనేక రకాలైనటువంటి భారతదేశానికి మార్గదర్శకంగా ఇవాల ఇంగ్లీష్ విద్యని గ్రామస్థాయికి అందించి ఒకటి కాదు వారి కావాల్సిన గోరు ముద్ర నుంచి విద్యాదేవుని విద్యాకానుక వసతి దేవన నాడు నేడు పాఠశాలల అభివృద్ధి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి మా పెద్ద బీసీ అన్న శ్రీ బొత్స సత్యనారాయణ గారు విద్య కోసం ఖర్చు చేసిన మా బీసీల కోసం సుమారు 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అన్నం పరబ్రహ్మం ప్రతి వారికి ఆకలి ఉంటుంది పొద్దుటే ఆకలి తీరాలంటే అన్నం కావాలి అటువంటి రోజు మా పేదల కోసం రేషన్ అందించే 1,40,00,000 కార్డులు ఉంటే దాంట్లో 50% కార్డులు అందిస్తున్న మా తమ్ముడు కారుబూరి నాగేశ్వరరావు బీసీఐ చంద్రబాబు నాయుడు వినోసారి పిల్లలకు పాలు పెద్దలకు మధ్య మాంసాలు బలాన్ని చేకూరుస్తున్న మా సిరిగి అప్పల రాజును చూడు బీసీ నాయకుడు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను పంచమావతారంగా దివంగత నేత పేదవాడికి జబ్బు చేస్తే డబ్బక్కర్లేదని ధైర్యంగా జీవించొచ్చని ఎంత పెద్ద జబ్బునైనా ధనికులతో సమానంగా వైద్యం పొందొచ్చునని ఆలోచించే ఆరోగ్యశ్రీ మెడికల్ కాలేజీలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇటువంటి అందిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నా సోదరి రజనమ్మ బీసీఐ చంద్రబాబు నాయుడు విను ఈ భూమి మీద పుట్టాం గతిం భూమి లేదే భూమి కోసం అల్లాడుతున్నాం ఉంటారికి నివాస యోగ్యమైనటువంటి భూమి లేదనేటువంటి మనకే రెవెన్యూ శాఖ ద్వారా సుమారు 17,98,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మా ధర్మానన్న చూడవయ్య బీసీ చంద్రబాబు నాయుడు నువ్వంటున్నావు 6 పేదవాడికి 7 సప్తమం గూడు కావాలా ఈ రాష్ట్రంలో నిలువు నీడలేక చెట్టు పక్కనో పుట్ట పక్కనో కాలువ గట్టు పక్కనో బతికేటువంటి మా వాళ్లకు సుమారు 29,000 కోట్లు ఖర్చు పెట్టి 17,98,000 ఇళ్ల గురించి ఇల్లందిచ్చి గూడు ఇస్తున్నటువంటి మా జోగి రమేష్ నా తమ్ముడు బీసీఐ చూడు చంద్రబాబు నాయుడు అలాగే కష్టపడి పనిచేసేవాడికి భీమా భద్రత ఆ సేకరందిస్తున్నటువంటి నా సోదరుడు గుమ్మనూరి జయరామ్ గారు బీసీఐ చంద్రబాబు నాయుడు ఆలోచించని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చామని అందరం వార్డు మెంబర్లుగా ఎంపీపీలుగా ఎంపీడీసీలుగా జడ్పీ చైర్మన్లుగా రాజకీయాల్లో రాజ్యాధికార దిశగా నడవాలంటే ప్రథమ అడుగు వార్డు మెంబర్ అయితే అటువంటి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నటువంటి నా సోదరుడు బోడిగి ముత్యాల నాయుడు బీసీఐ ఉప ముఖ్యమంత్రి అధికారం అంటావా 139 కులాలకి అనేక రకాల సంక్షేమాలు అందే క్రమంలో
మంత్రిగా ఉన్న బీసీ సంక్షేమ మంత్రి దశావతారమయ్య వేణుగోపాలకృష్ణ మహావిష్ణువు ఎత్తినటువంటి 10 అవతారాలు మాతో ఎత్తించి మా ద్వారా మా వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి మా మైనారిటీ మంత్రి అన్న ఇక్కడికి వచ్చున్నారు 11 అంటే దశావతారాలు కాదు 11 అవతారాలు అనేటువంటిది ఇవాల వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకే మనమందరం ఆలోచిద్దాం ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా బాధ్యత తీసుకోండి గ్రామాల్లో మన వాళ్ళకి జగనంద పొందుతున్నటువంటి ఈ సంక్షేమాన్ని అందించడానికి ముందడుగు వేయండి ఈ అబద్ధం బాబాసాహెబ్ చెప్పారు నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే అబద్ధం నిజంగా మారిపోద్దట ఆ అబద్ధమే ఇంతకాలం మనల్ని మోసగించింది అదే చంద్రబాబు నాయుడు నిజమంటే జగన్ జగన్ అంటే నిజం అబద్ధం చంద్రబాబు నాయుడు అబద్ధం నుంచి మన వాళ్ళని మనం రక్షించుకుందాం చెప్తా మన వాళ్ళని మనం రక్షించుకుందాం ఇటువంటి పరిస్థితి ఉంది ఇవాల మనకి జరుగుతున్నటువంటి ఇన్ని సంక్షేమ ఫలాలు ఉన్నాయి కదా మేమందరం 11 అవతారాలుగా ఉన్నాం కదా మాధవరావు జరిగే ప్రతి నిర్ణయాన్ని ఆమోదించేటువంటి సభాపతి మానరా తమ్మినేని సీతారాం గారు పెద్ద బీసీయ చంద్రబాబు నాయుడు ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ మధ్యలో రెండే విషయాలు నేను చెప్పి సభ నుంచి మీ దగ్గర సెలవు తీసుకుంటాను ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఐటీ నేను తెచ్చాను ఐటీలో ఉన్న వాళ్ళందరూ నాకు రాయల్టీ కట్టమని వాస్తవం మనకు తెలియాలి 1992 లో ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు వచ్చినటువంటి తరుణంలో దేశంలోకి పెట్టుబడులు రావడం మొదలుపెట్టాయి 97 లో ఐటీ భూమి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా నేనే తెచ్చానంటే నమ్మక్కర్లా నీకంటే కర్ణాటక గొప్పకుంది మద్రాస్ గొప్పకుంది కలకత్తా గొప్పకుంది బొంబాయి గొప్పకుంది ఆ సమయంలో ఐటీ రంగంలో మొదటడుగు పెట్టింది ఎవరు ధనవంతులు అగ్రవర్ణాలు ఒక్కటి నాకు అనిపించింది 95 లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడు చేసి 2007 లో మన చదువులు ప్రారంభమయ్యాయి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్ప భావజాలం బీసీలకు కేవలం సంక్షేమం పంచితే సరిపోదు ఎదగాలంటే చదువు ఇవ్వాలని ఆలోచించాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి మహత్తర పథకం ద్వారా ఆనాటి వరకు డాక్టర్ చదవాలని కోరుకున్న ఒక గీత బిడ్డ ఒక నేత బిడ్డ ఒక కమ్మరి బిడ్డ ఒక కుమ్మరి బిడ్డ ఆలోచన చేయలేకపోయాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్థితికి మనం ఎదిగాం 11 లో మలాళ్ళు మనం ఐటీ రంగంలోకి ఎంటర్ అయ్యారు అంటే 3.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు నువ్వు ఆలోచించు ఈ బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలనుకున్నావు కాబట్టి 95లో నీవు గనక ఈ బీసీ ఎంబర్స్మెంట్ లాంటి పథకాన్ని తెచ్చి ఉంటే 11 తరాలు మా వాళ్ళు ఐటీలో స్థిరపడుదిరే 11 తరాలని నువ్వు మోసగించావే 11 తరాల వెనుకబాటికి కారణమయ్యావే నీ భావజాలం 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు కూడా ఏం చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించాడు సగానికి ఫీజులు పెంచాడు ఒక్కటి సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ జీవితంలో గొప్పవాళ్ళు మీరు ఆలోచించండి ఈ నష్టానికి కారకుడెవరు చంద్రబాబు నాయుడు కాదా ఆయన భావజాలం మనల్ని కేవలం కులవృత్తులుగా చూడాలని అనుకున్నాడు తప్ప మన వాళ్ళని ఉన్నతులుగా చూడాలని అనుకోలేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి గ్రామ స్థాయిలో వివరించండి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడే ఏవీలో చూసాం జడ్జీలుగా పనికిరానన్నాడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే గెలవలేరన్నాడు వంచన కుట్ర కుతంత్రం మోసమే తన నైజంగా బీసీలంటే చులకని తోకలు కత్తిరిస్తానన్నాడు తోలు తీస్తానన్నాడు అందుకే మనం 19లో తీసాం తోలు మళ్ళీ కప్పుకొస్తున్నాడు ముసుగు దాని నుంచి మన వాళ్ళని మనం రక్షించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను కరోనా సమయంలో ఏబీసీ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా రేషనే కాదు నేరుగా డీబీటీ చూడండి బీసీలకు ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని ఎలా రక్షించాడంటే నీకు ఒక అవసరమైన పథకం వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించక్కర్లేదు ఆశించక్కర్లేదు నీ ఇంటికి పంపించేటువంటి గొప్ప డీబీటీని తీసుకొచ్చాడే
జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మన ఆదుకున్నాడు. అందుకే నేనంటాను జగనన్నే శ్రీ జగన్మోహన్ సహకర్షి మురళీ కలకూజిత, శ్రీ జగన్మోహన్ సహకర్షి మురళీ కలకూజిత, అసమానోద్ధ రూపశ్రీ విస్మాపిత చరాచర, అసమానోద్ధ రూపశ్రీ విస్మాపిత చరాచర. కష్టం నా కులమన్నాడు, మానవత్వం నా మతమన్నాడు, వ్యక్తిత్వం నా వర్గం అన్నాడు. అది జగన్ అంటే, అది జగన్ అంటే. చిన్న మాట చెప్పి ముగిస్తాను. బీసీలుగా ఉన్న మనం ఒకరోజు నా గురువు దగ్గర బాధపడ్డాను. మేము బీసీలుగా ఉన్నాం, ఎన్ని కులాలుగా ఉన్నాం, ఆశించినంత ఎదగలేకపోతున్నాం, కారణం ఏమిటని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. మనందరం జీవం ఉన్న వాళ్ళం, చైతన్యం అందక ఎదగలేకపోతున్నాం అన్నాడు. చైతన్యం అంటే ఏమిటి గురుగారంటే, సరైన విద్య నీకు ఇంటికి రాక, సామాన్యంగా ఉండిపోయావు తప్ప ఆ చైతన్య దిశని నువ్వు పొందలేకపోయావన్నాడు. ఆ చైతన్యాన్నే ఇవాళ అందించే నాయకుడు మనకు వచ్చాడు. చిన్న స్టోరీ, ఎవరైతే మనం ఎక్కడైనా ఒకసారి చిన్న చూడండి, ఒక కోడిగుడ్డు ఉంటుంది, కోడిగుడ్డులో జీవం ఉంది, పగలగొడితే వంటకి అది జీవాన్ని చైతన్యంగా మార్చి దానంత దాన్ని పగలగొట్టుకొచ్చేట చేస్తే పక్షి నడుస్తుంది, ఎగురుతుంది. దీనికి కారణమేంటి? పొదిగే తల్లి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మమ్మల్ని కొట్టుకు తిన్నావు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కొట్టుకొచ్చేటట్టు తయారు చేస్తా ఉన్నాడు. మేము నడుస్తాం, ఎగురుతాం, ఈ ప్రపంచాన్ని ఎరుగుతామని సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఒక సూచన. అబద్ధాలు మానే, ఇక చాలా పదవుల గురించి చెప్పాలి. మా అన్న వెనక నుంచి చూస్తున్నాడు, ఒకసారి అన్నని గౌరవిస్తూ వచ్చే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, విశ్వసనీయతకి మోసానికి, ఆప్యాయతకి డబ్బుకు పెరిగే డబ్బుకు మధ్య జరిగే ఎన్నిక. ఒక్కటి నేను నమ్ముతున్నాను, రేపు ఎన్నికల యుద్ధంలో ప్రథమ సైన్యం, ప్రథమ వరుసలో నిలిచే సైన్యం మీరవుతారా? చేతులెత్తండి, మీరవుతారా? 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 అవుదాం, అబద్ధాన్ని అంతం చేద్దాం, అబద్ధాన్ని అంతం చేద్దాం, నిజాన్ని జగన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.